హాయ్, వెల్కమ్ టు తెలుగు ప్రపంచం. సో ఈరోజు మనం ఇన్కమ్ సర్టిఫికేట్కి బిఎం కార్డుకి, సో దీనికి రెండింటికి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చింది. ఈ అప్డేట్ గురించి తెలుసుకుందాం. ఓకేనా? ఎస్. సో ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మీలో ఎవరైనా సరే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తుంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. లేటెస్ట్ న్యూస్, లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. అలాగే మన ఛానల్లో అన్ని గవర్నమెంట్ స్కీమ్స్ సంబంధించిన వీడియోస్ ఉంటాయి, వెళ్ళి చూడండి ఒకసారి. ఓకేనా? ఎస్. సో ఇది ఒక ఇంపార్టెంట్ న్యూస్ అన్నమాట. చూడండి, బిఎం కార్డే ఇన్కమ్ సర్టిఫికేట్ అంటే ఎవరికైతే బిఎం కార్డు ఉంటుందో ఆ బిఎం కార్డే మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ లాగా పనిచేస్తుంది అన్నమాట. సపరేట్గా ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకునే అవసరం లేదు. ఓకే, సో ఇదైతే కొత్తగా వచ్చిందన్నమాట ఈ రూల్ అనేది. కార్డు లేకుంటే, సపోజ్ మీకు కార్డు లేకుంటే కనుక, కార్డు లేకుంటే సెల్ఫ్ డిక్లరేషన్తో ఆదాయ ధృవీకరణ పత్రం. సో ఒకవేళ మీకు బిఎం కార్డు లేదనుకోండి, అప్పుడు మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ మీరు అప్లై చేసుకోవాలి ఖచ్చితంగా. ఓకేనా? ఎస్. సో సర్టిఫికేట్కు 4 ఏళ్ళ కాల పరిమితి. సో ఇంతకుముందు ఏంటంటే ఇన్కమ్ సర్టిఫికేట్ మనము 6 మంత్స్కి ఒకసారి లేకపోతే 1 ఇయర్కి ఒకసారి తీసుకునేవాళ్ళం. ఓకేనా? సో అలా కాకుండా ఇప్పుడు మీరు ఒకసారి ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకుంటే కనుక అది 4 సంవత్సరాలు చెల్లుతుంది. 4 సంవత్సరాలు మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకే. తర్వాత రెవెన్యూ శాఖ తాజా నిర్ణయం, ఉత్తర్వులు జారీ చేసిన అధికారులు. ఓకే. పేదలకు ఇచ్చే బిఎం కార్డునే ఆదాయ ధృవీకరణ పత్రం ఇన్కమ్ సర్టిఫికేట్గా పరిగణించాలని రెవెన్యూ శాఖ ఆదేశాలు జారీ చేసింది. పేదల వద్ద బిఎం కార్డు లేని పక్షంలో వారి నుంచి సెల్ఫ్ డిక్లరేషన్ తీసుకొని దాని ఆధారంగా 4 ఏళ్ల కాలపరిమితితో ప్రత్యేకంగా ఇన్కమ్ సర్టిఫికేట్ జారీ చేయాలని ఆదేశించింది. ఓకే. సో ఒకవేళ మనకి ఇన్కమ్ సర్టిఫికేట్ లేకపోతే కనుక మనము అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకొని వచ్చిన ఇన్కమ్ సర్టిఫికేట్ వచ్చేసి దాదాపు 4 ఇయర్స్ మనం అట్లే యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా? తర్వాత సర్టిఫికేట్ జారీ చేయాలని ఆదేశించింది. ఓకే. సర్టిఫికేట్పై ఆధార్ నంబర్ తప్పనిసరిగా నమోదు చేయాలని సూచించింది. సో ఆ ఇన్కమ్ సర్టిఫికేట్ పైన ఆధార్ నంబర్ కంపల్సరిగా వేయాలంట. ఓకేనా? తర్వాత ఈ మేరకు గతంలో జారీ చేసిన జీవో నంబర్ 186 229 స్థానంలో కొత్తగా 205 జారీ చేసింది. పేదల రేషన్ కార్డుని ఇన్కమ్ సర్టిఫికేట్గా పరిగణించాలని 2017లో జారీ చేసిన జీవో 229లో కొన్ని ఆదేశాలు ప్రభుత్వ నిర్ణయ స్ఫూర్తికి అనుగుణంగా అమలు కాలేదని రెవెన్యూ శాఖ అభిప్రాయపడింది. దీంతో రెవెన్యూ శాఖ బిఎం కార్డును ఇన్కమ్ సర్టిఫికేట్గా పరిగణించాలని ఆదేశిస్తూ తాజా జీవోని జారీ చేసింది. బీపీఎల్కి చందని బిఎం కార్డు లేనివారు ఆదాయ ధృవీకరణ పత్రం కోసం తహసీల్దారుకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ₹10 నాన్ జ్యుడిషియల్ స్టాంపు పేపర్పై సెల్ఫ్ డిక్లరేషన్తో దరఖాస్తు సమర్పించాలి. దీనిపై విచారణ చేసి ఇన్కమ్ సర్టిఫికేట్ జారీ చేస్తారు. సో ఎవరికైతే బిఎం కార్డు లేదో మీరైతే ఒక 10 రూపీస్ నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పైన సెల్ఫ్ డిక్లరేషన్ రాసి దాంతోపాటు ఒక అప్లికేషన్ మీరు సబ్మిట్ చేస్తే కనుక తహసీల్దార్కి వాళ్ళు మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ జారీ చేస్తారు. ఓకేనా? సర్టిఫికేట్ 4 ఇయర్స్ పనిచేస్తుంది అన్నమాట. తర్వాత తాజా జీవోలోని కొన్ని మార్గదర్శకాలు. ప్రభుత్వ ప్రైవేటు సంస్థలు, కార్పొరేషన్లు, విద్యా సంస్థలు బిఎం కార్డునే ఇన్కమ్ సర్టిఫికేట్గా పరిగణించి పేద విద్యార్థులను చేర్చుకోవాలి. సో జనరల్గా అయితే మనం స్కూల్స్లో కానీ లేకపోతే కాలేజెస్ కానీ అడ్మిషన్ టైంలో వాళ్ళు ఇన్కమ్ సర్టిఫికేట్ అడుగుతారనమాట. సో ఆ ఇన్కమ్ సర్టిఫికేట్ కాకుండా బిఎం కార్డునే ఇన్కమ్ సర్టిఫికేట్గా పరిగణించి అడ్మిషన్ ఇవ్వాలని చెప్పేసి చెప్తుందండి గవర్నమెంట్. ఓకేనా? తర్వాత సంక్షేమ పథకాలు అమల్లో ఈ కార్డే ప్రామాణికం. అంటే గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేసే ఏ పథకమైనా సరే ఒకవేళ ఇన్కమ్ సర్టిఫికేట్ అవసరం ఉంటే కనుక ఆ స్థానంలో మీరు బిఎం కార్డు సబ్మిట్ చేయొచ్చు. ఓకేనా? తర్వాత ప్రభుత్వ విభాగాలు సంస్థలు లబ్ధిదారుని ఒరిజినల్ ఇన్కమ్ సర్టిఫికేట్ను తమ వద్ద ఉంచుకోవడానికి వీలు లేదు. సో ఎక్కడైతే ఈ ఒరిజినల్ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఎక్కడ కూడా తీసుకోకూడదు. ఒకవేళ తీసుకున్నా కూడా వాళ్ళు చూసి ఇచ్చేయాలి, మనకి ఇచ్చేయాలన్నమాట అది. ఓకేనా? సో ఇది ఇన్ఫర్మేషన్ అన్నమాట.
సో ఎవరికైతే బిఎం కార్డు ఉంటుందో ఆ బిఎం కార్డే మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ లాగా పనిచేస్తుంది. ఓకే, సో ఇలాంటి లేటెస్ట్ విషయాల కోసం, లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి.